అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం అయ్యా. బిడ్డలందరినీ కూడా సమకూర్చారు, ఇంకా చాలామంది రావాల్సిన వారు ఉన్నారు. మరి ఎందరి మీతో రాలేదు నాకు తెలియదు, కానీ ప్రభా నీ కృపను బట్టి వారు కూడా నడిపించబడడానికి సహాయించే ఈ సంవత్సరపు ఆఖరి రోజైన కృతజ్ఞత కలిగి అయ్యా నీ మందిరంలో కనబడాలి కదా ప్రభా. అటు కృప ప్రతి ఒక్కరికి దయచేయండి, దేవుని భయం దయచేయండి అయ్యా. దేవుని అందులో భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉండడానికి సహాయించే ఈ సమయంలో విత్తబడే వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నేను బలహీనుండి ప్రభా, నాతో మీరే ఉండి మాట్లాడండి, నాతో మాతో అందరితో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ స్థానిక బిడ్డలందరికీ వందనాలు. యూట్యూబ్ వీక్షకులకు కూడా వందనాలు. యూట్యూబ్ ద్వారా ఎంతగానో చాలామంది చక్కని రిప్లైస్ ఇస్తున్నారు. పేర్లు చెప్పవసరం లేదు, మీ అందరికీ పదే పదే నేను చెప్తూ ఉంటాను. జ్యోతి గారు కావచ్చు, స్వప్న గారు కావచ్చు, ఇంకా ఏలూరు ఫనీ గారు కావచ్చు, శ్యామల గారు కావచ్చు, దుబాయ్ రమేష్ గారు కావచ్చు, చాలామంది వీళ్ళు వీక్షించడం మాత్రమే కాకుండా అనేక మందికి పరిచయం చేస్తున్నారు కూడా. మన హైదరాబాద్ వాత్సల్య గారి కుటుంబం కావచ్చు, సీత గారు కావచ్చు, ఇలా ఎంతోమంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే మీరు కూడా మీ దగ్గరికి వస్తున్న యూట్యూబ్ వర్తమానాన్ని మీ స్నేహితులకి, మీకున్న గ్రూపులకి షేర్ చేసి పంపండి. మనకేదో డబ్బులు వస్తాయని కాదు, ఒకవేళ ఈ యూట్యూబ్ ద్వారా ఏదైనా డబ్బులు వస్తే అది సమాజ సేవకే వాడాలని ఒక ఆలోచన. దేవునికి మహిమ. ఇప్పటికి ప్రస్తుతానికి అలాంటి ఏమి రావట్లేదు, వస్తే చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాదు. సరే మంచిది. ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి 1000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు, అంటే మొత్తం 1370 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. డిసెంబర్లో యేసు గారింటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు చూస్తే 300 మంది ఉన్నారు. మరలా డిసెంబర్ మరలా జనవరి వచ్చేసరికి 1000 మంది పెరిగారు. ఒక సంవత్సరంలో 1000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. నేను సెలబ్రిటీని కాదు, ఓ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయడానికి. నేను పాస్టర్ని, అందుకని మెల్లమెల్లగా ఒకసారిగా ఎక్కితే ఒకసారిగా పడిపోతాం. మెల్లగా ఎక్కామనుకోండి ప్రతి మెట్టు విలువ మనకి తెలుస్తుంది, అందుకని త్వరగా పడిపోం. పడిలేచే అనుభవాలు ఉంటాయి అనుకోండి. సరే దేవునికి మహిమ కలుగును కాక. నేను నిన్నటి రోజంతా ఒక వాక్యం ప్రిపేర్ అయ్యానండి కాలేబు గురించి. ఆ వాక్యం గురించి ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు ఈరోజు ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడారు. అయ్యా 2 సంవత్సరాలు అయింది ఓ దైవజనుడు క్రిస్మస్లో నా తల మీద చేయి వేసి వెనక్కులు కూర్చున్నానండి. నేను సేవకుండా ఆయనకి తెలియదు వచ్చి నువ్వు దేవుని సేవకుడివి అభిషక్తుడివి అని నా మీద ప్రవచనం చెప్పాడు, నూతన క్రియ చేస్తున్నానని వాగ్దానం చెప్పాడు ఆయన. నన్ను నేను పరిశీలించుకోకుండా అది జరగకపోతే ఆయన అబద్ధం అనుకున్నాను తప్ప, అది జరగలేదంటే నాలో ఏదైనా లోపం ఉందేమో నేను పరిశీలన చేసుకోవాలా? నన్ను నేను పరిశీలన చేసుకోవాలా? అది అబద్ధమేమో అనుకుని తీసి పడేశాను తప్ప. ఎందుకని ఆలోచన వచ్చిందంటే కాలేబుని బట్టి నాకు ఆలోచన వచ్చింది. అది కాలేబుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి 38 సంవత్సరాల వయసులో. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో సరిపోయింది, అప్పుడు ఈయనకి 85 సంవత్సరాలు వచ్చినాయి. 85 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇతడు అడుగుతాడు యెహోషువని, దేవుడు నాకు ఇచ్చాడు కదా 38 సంవత్సరాలు లోపునప్పుడు, పలానా కాదేశ్లో ఉన్నప్పుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, మరి ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలనుకుంటున్నాను, నేను ముసలోడిని అయిపోయాను అనుకోవద్దు, నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉందని జ్ఞాపకం ఉంచుకుని వాగ్దానం పట్ల ఆసక్తి కలిగి అక్కడున్న ఆ ప్రాంత ప్రజలతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నాడు. వాగ్దానం మనం తీసుకుంటే సరికాదు, పోనీ మనం ప్రార్థన చేసుకుని వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే అక్కడితో అయిపోదు. ఆ వాగ్దానాన్ని పొందుకునేంత వరకు కూడా మనం తాపత్రయం కలిగి ఉండాలి. దేవుడు నాకు ప్రవచనం ఇచ్చారు దైవజీవనుడి ద్వారా, మరి ఆ ప్రవచనం కోసం నేను ప్రయాసపడాలి కదా, నన్ను నేను సరి చేసుకోవాలి కదా. ఈరోజు ఇంకా నేను అసలు వాక్యం చెప్పనే లేదు, అందుకనే ఉంటుంది ఎబ్రి పత్రికలో వాక్యము 2 అంచెలు గల ఖడ్గం, చెప్పేవారికి వినేవారికి కూడా దోస్తుందంట. ముందు నేనే ఆ వాక్యానికి కనెక్ట్ అయిపోయాను, బాగా గద్దించబడ్డాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నలగొట్టబడుదునుగాక. నిజం, ఎందుకంటే పౌలు గారు అంటారు ప్రకటించి నేను భ్రష్టుడినైపోదునేమోనని, నన్ను నేను ప్రతి నిజమైన క్రైస్తవ సేవకుడు అలా నలగొట్టుకోవాలండి. ఇది వాళ్ళకి ఇది వీళ్ళకని కాదు, చెప్పిన వాక్యానికి ముందు తను తను నలగొట్టుకున్నవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు కృప దేవుడు నాకు అనుగ్రహించునుగాక. సరే గత వారం కొన్ని విషయాలు చెప్పాను, ఈ వారం అదే వాక్య భాగాన్ని కంటిన్యూ చేస్తాను. ఈరోజు మన వాక్య భాగం వాక్య అంశం ఏంటండి, దేని కొరకు నీ పరుగు. గత ఆదివారం 8 విషయాలు చెప్పాను, 4 విషయాలు చెప్పానా, 5 విషయాలు చెప్పాను. 1 హాగరు
హాగరు పరుగు గురి గమ్యం లేనిది, అబ్రహాము పరుగు పునాదులు గల పట్టణం కొరకు, యోసేపు పరుగు పరిశుద్ధతను కాపాడుకున్నటకు, అలాగే కొరహు పరుగు అధికారం కొరకు, తర్వాత ఫినిహాస్ పరుగు పాపమును పరిహరించుటకు. మిగిలిన విషయాలు ఈరోజు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆరో మాట, ఐదు మాటలు గత వారం చెప్పాను, ఆరో మాట రాసుకోండి. ఈరోజు ఆరో మాట బిలాము పరుగు. ఈరోజున చాలామంది పరుగులు తీస్తూ ఉంటారు, తెల్లవారు లేచింది మొదలుకొని అనేక పరుగులు తీస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది పరుగు తీసిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి పరుగు తీస్తే ఎలాంటి స్థితికి వెళ్ళారు, ఎలాంటి తీయకూడని పరుగు తీస్తే ఎలాంటి అధ్వాన్యమైన స్థితికి వెళ్ళారు అనే విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా మనం కూడా మంచి పరుగు పెడదాం. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని వాక్యం చెప్తుంది, యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోము. మనం పారిపోవాలి, యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవాలి. మరి దేనికి పరుగు తీయాలి మనం అంటే, పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం పరుగు తీయాలి. సరే, సబ్జెక్టులోకి వస్తున్నాను. బిలాము పరుగు రాసుకోండి. దేనికోసం మీరు చెప్పండి? బంగారం కోసం. ఇంకా చెప్పండి, బిలాము ఎక్కడికి వెళ్తున్నాడు ఆశించడానికి? దానికి ఇంకో పేరు పెట్టారు. ఏంటా పేరు? కాదు, రాజుగారు ఎవరన్నా మీకు ఇచ్చిందని ఏమంటారు? ఇప్పుడు చెప్పండి, బహుమానం కొరకు రాసుకోండి. రెండో పేతురు 2:15, పేతురు గారు రాసిన పత్రిక, రెండో పత్రిక. వెంకటేష్ గారి చేతిలో బైబిల్ లేదు, బైబిల్ ఉండాలి, అందరి చేతిలో బైబిల్ ఉండాలి. పేతురు గారు రాసిన 2 పత్రిక, తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము అదిగదిగో దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించేను. చాలండి, ఇప్పుడు చెప్పండి, నీతిని ప్రేమించాలా దుర్నీతిని ప్రేమించాలా? చాలా అద్భుతమైన విషయం. నేనేదో కావాలని చెప్పినట్టుంది, రాత్రి నీతి గురించి చెప్పాను కదండి. నీతి ఎలా కలుగుద్ది, నీతి కలిగిన వారికి కలిగే ప్రయోజనాలు ఏంటి, నీతిమంతులకు ఈ భూమి మీద ఏం కలుగుతుంది, నీతిమంతులకు ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత ఏం కలుగుతుంది, నీతిమంతులకు కలుగు ప్రయోజనాలు ఏంటి, రాత్రి చెప్పాను. కానీ ఈ బిలాము ఓ ప్రవక్త అయ్యుండి దేన్ని ప్రేమించాడంటే, నీతిని ప్రేమించలా దుర్నీతిని ప్రేమించాడు. చాలామంది నీతిగా ఉండడానికి ఇష్టపడట్లా దుర్నీతిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. చాలామంది న్యాయంగా ఉండటానికి ఇష్టపడట్లా ఎదుటివారిని అన్యాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది సత్యం కలుగుండటానికి ఇష్టపడట్లా చాలామంది ఇతరుల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ బిలాము దేవుణ్ణే మోసం చేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీలో నాలో దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని మనం ప్రేమించడానికి వీల్లేదు. రాజులను నమ్మి వెండి బంగారము ఆశించిన బిలాము ఏమాయను, దైవ దర్శనం కోల్పోయెను, నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి ఇలా ఎంతకాలము నీవు మోసపోదువు. దేవునికి స్తోత్రం. ఓ దైవజనుడు, ఓ ప్రవక్త దేవుని నీతిని ప్రేమించకుండా, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుణ్ణి వెంబడించకుండా తిన్నని మార్గాన్ని విడిచి, చూసారా, నువ్వు ఒకదాన్ని ఫాలో అవుతున్నావు అంటే ఒక దాన్ని విడిచిపెడుతున్నావు. ఈ లోకాన్ని వెంబడిస్తున్నావు అంటే నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నావు. ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్నవాటినైనను ప్రేమించకండి. అలాగని ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. నీలో దేవుని ప్రేమ నిలవాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, వాక్యానికి చోటు ఉండాలి, దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఆయనే మనకి బహుమానంగా. గర్భఫలము యెహోవా అనుగ్రహించు, బహుమానం కుమారులు యెహోవా అనుగ్రహించు, స్వాస్థ్యం కన్య మరియ గర్భాన ఉద్భవించిన నీతి శూరుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరికీ బహుమానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, ఈ లోకంలో ఉన్న వెండి బంగారం అనే బహుమానం కావాలా, క్రీస్తు అనే బహుమానం కావాలా?
నేను గతంలో కూడా చెప్పాను, రాజుగారు అడిగితే ముగ్గురు వ్యక్తుల్ని తన బిడ్డను కాపాడినందుకు మీకేం కావాలో కోరుకుంటారంటే ఒక డబ్బు కావాలన్నాడు, ఒకడేమో అమ్మాయినిచ్చి పెళ్లి చేయమన్నాడు, మరొకడేమో రాజా నువ్వు నాకు చాలని రాజుగారిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. రాజుగారు ఎక్కడుంటే అక్కడే రాజ్యం, అక్కడే సిరి సంపదలో, అక్కడే సంతోషం, అక్కడే ఆనందం. డబ్బు కొంతకాలమే ఉంటుంది, అమ్మాయి కొంతకాలమే ఉంటుంది, లోకంలో ఉన్న వాటి అవన్నీ కూడా కొంతకాలమే టెంపరీ సంతోషాన్ని ఇస్తాయి, తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి, తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. నా దేవుని సన్నిధి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. గట్టిగా చెప్పలేదు దేవుని మన మహిమ వర్దా. కొరహు కుమారులు పాడారు కదా, నీ సన్నిధిలో నిత్య సుఖశాంతులు కలవు. మోషే గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఫరో కుమార్తె కుమారుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా, రాజకుమారుడిగా పిలవాలని ఇష్టపడుతున్నారా, లేకపోతే దేవుని ప్రజలతో శ్రమ పొందాలనుకుంటున్నారా అంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఇహలోక పాప భోగములను అనుభవించట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. ఫరో కుమారుడుగా, కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఎంచుకోవలసిన బాధ్యత నీదే, ఎంచుకోవలసిన బాధ్యత నీదే. లెఫ్టా రైటా, మంచా చెడా, నీతా దుర్నీత, న్యాయమా అన్యాయమా, కీడా మేల, మీరే నిర్ణయించుకోండి. మనం కీడును కోరుకుంటే కీడునే కోస్తాం, మేలును కోరుకుంటే మేలునే కోస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. బిలాము పరుగు బహుమానం కోసం పరిగెత్తినట్లుగా మనం చూస్తున్నాం. తదుపరి బిలాము ఏమయ్యాడు తెలుసండి, ఖడ్గము ద్వారా చంపబడ్డాడు. సంఖ్యాకాండం 31:8, సంఖ్యాకాండం 31:8. అర్ధాంతరంగా అర్ధాయుషుతో ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోయాడు. గల కారణం ఏంటంటే దేవుని తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడు బిలాము. చాలామంది క్రైస్తవులలో కూడా దేవుని సంబంధులు కూడా తిన్నని మార్గాలను విడిచిపెడుతున్నారు, సక్రమమైన మార్గాలను విడిచిపెడుతున్నారు, దేవుని సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టి తమకిష్టమైన మార్గాలకు తొలగిపోతున్నారు. ఒకడు తనకు ఇష్టమైన మార్గానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కానీ తుదకు అది ఎక్కడికి నడిపిస్తుందంట, నాశనానికి దారితీస్తుందంట. బిలాము సరైనదే కదా అనుకున్నాడు కానీ అది నాశనానికి దారితీస్తుంది. మనం సంవత్సరపు ఆఖరులో ఉన్నాం, సంవత్సరపు ప్రారంభంలో అడుగు పెట్టబోతున్నాం. మనం బిలాము వంటి పరుగు పెట్టడానికి వీల్లేదు, బిలాము వంటి పరుగు పెట్టడానికి వీల్లేదు. సరే తర్వాత మాట రాసుకోండి, 7వ మాట. 6వ మాట బిలాము పరుగు బహుమానం కొరకైతే, 7వ మాట గెహజీ పరుగు ధనం కోసం. దేనికోసం అండి? ధనం కోసం. గెహజీ ఎవరు? ఎలీషా వెనకాల ఉన్నటువంటి శిష్యుడు. ఎలీషా ఒకప్పుడు ఎవరికి శిష్యుడుగా ఉన్నారు? ఏలియాకి శిష్యుడుగా ఉన్నారు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేశారు. గమనించాలి, ఎలీషా ఏలియా నుంచి 2 పాళ్ళ ఆత్మను సంపాదించుకున్నారు. మరి ఎలీషా నుంచి గెహజీ ఏం చేయాలి? దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. ఈ మాటకు వస్తే పౌలు గారు అన్నారు, ఏలయనగా మనం క్రీస్తును సంపాదించుకుని. దేన్ని సంపాదించుకోవాలి? ఓ క్రైస్తవులరా, కష్టపడండి, తప్పులేదు, కూటి కొరకే కోటి విద్యలు పనులు చేయండి, డబ్బు సంపాదించండి. తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఆస్తిని సమకూర్చి పెడతారు, తప్పేం కాదు, కానీ డబ్బే జీవితం కాకూడదు. డబ్బు మన జీవితంలో ఒక పార్టే కానీ డబ్బే జీవితం కాకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు సమస్తమై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? దేవుడు సమస్తమై ఉన్నాడు. గెహజీ పరుగు ధనం కోసం, ధనం కోసం. ధనం గురించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి, ధనం గురించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చాలామంది హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ గారు స్టెథోస్కోప్ పెట్టి చూస్తారు. మీ అందరు చాలామంది గుండె ఎలా కొట్టుకుంటుంది? లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. కానీ డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళ గుండె ఎలా కొట్టుకుంటుంది తెలుసా? డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. నీ గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుందా లేకపోతే డబ్బు అని కొట్టుకుంటుందా? దేవునికి స్తోత్రం కలిగినగా. సరే గమనించాలి, ధనాపేక్ష గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. అలాగే 9వ వచనం చూస్తే చూడండి, 10వ వచనం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ ఒక మాట చాలు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వాక్యం చెప్తుందండి. సమస్తమైన కీడులకు మూలం. అక్కడ మనం ఒక్కొక్కటి లెక్క పెడితే ఇంచుమించు 9-10 విషయాలు ఉంటాయి. నేను చదువుతూ ఉంటాను, మీరు కౌంటింగ్ చెప్పండి. ధనవంతులకు అపేక్షించు వారు చూడండి, 1, శోధనలోను, 1 అని చెప్పండి అందరూ కూడా, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములు, దురాశ, నష్టం, నాశనం, ముంచివేయను, కీడు, బాధ, తమను తాము పొడుచుకుని ఆత్మహత్య, 8 విషయాలు ఉన్నాయండి అక్కడ. ఒక్క డబ్బుకి చోటిస్తే 11 దుర్గుణాలు నేను వెంటాడతాయి. కీడు, బాధ, నష్టం, వేదన. డబ్బు పిచ్చి పట్టకూడదండి మనకి. నీకు ఈ లోకంలో ఏ పిచ్చి ఉందో నాకు తెలియదు. ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరికి క్రికెట్ పిచ్చి, ఒక్కొక్కరికి చీరలు పిచ్చి, ఒక్కొక్కరికి వంటలు పిచ్చి, ఒక్కొక్కరికి ఊర్లు పిచ్చి, ఒక్కొక్కరికి కోడిపందాలు పిచ్చి, ఒక్కొక్కరికి వ్యసనాలు పిచ్చి, ఒక్కొక్కరికి డ్రగ్స్ పిచ్చి, ఒక్కొక్కరికి అమ్మాయి పిచ్చి. అమ్మాయి కనబడితే చాలు కుక్కలాగా పడిపోతాడు వెనకాల. రకరకాల పిచ్చులు. నేను ఇప్పుడు డబ్బు పిచ్చి గురించి చెప్తున్నాను. డబ్బు పిచ్చి పట్టిందా వాడు వెనకాల కీడు ఉంది. కీడు అనే దూత తరుగుతుంది. కానీ ఎప్పుడైనా పడిపోవచ్చు. ఆ డబ్బు కోసం ఎదుటివాళ్ళని చంపేయవచ్చు. ఆ డబ్బు కోసం ఎదుటివాళ్ళని బలి చేయొచ్చు. ఆ డబ్బు కోసం ఏవైనా చేస్తాడు. దేనికైనా తెగిస్తాడు. కన్న తల్లిదండ్రా, కట్టుకున్న భార్య, కన్న పిల్లల. ఈ డబ్బు పిచ్చి పట్టినోడు ఎంత భయంకరమైన తెలుసండి. తాగుడు పిచ్చినోడు ఏం చేశాడు తెలుసండి. ఒక అతను కన్న బిడ్డ చెవులీలు భయంకరంగా లాగేస్తే తెగిపోయి రక్తం కారుతున్నసరికి కనికరం లేకుండా ఆ చెవులి పట్టుకుని వెళ్ళిపోయి అమ్మేసి పిచ్చ తాగుడు తాగేసాడు. పిచ్చి ఎదుటోళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది పట్టించుకోదు. అది కొన్ని మంచి పిచ్చులు కూడా ఉంటాయి. మంచి పిచ్చి మొన్న వినేశయ్య గారు చెప్పారు కదా వాళ్ళ పిచ్చానీల గురించి. అరే పిచ్చానీలు, వినేశయ్య గారు అన్నారంట నీకు బాగా పిచ్చి పట్టేసిందిరా అని. అప్పుడు వినేశయ్య గారు అన్నారంట నాకు పట్టిన పిచ్చి మంచి పిచ్చి, మీకు పట్టిన పిచ్చి పిచ్చి పిచ్చి, నాకు పట్టిన మంచి పిచ్చి మీకు పట్టాలని, మీ పిచ్చి పిచ్చి మిమ్మల్ని వదిలిపోవాలని మీకోసం ప్రతిరోజు పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తాను పిచ్చానీలు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగింది. అది దావీదు గారి దగ్గరికి వెళ్ళి నీకేం పిచ్చి అని అడిగితే భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో. ఈ పాట రాసింది యేసయ్య గారే. కానీ ఆ మాట ఎవరిది? దావీదు గారు. దేవుని మందిర ఆవరణములు చూడవలని నా ప్రాణము తహతహలాడుతుంది, తృష్ణగురుతున్నది అన్నాడు. మనకి లోపలికి వచ్చే అవకాశం ఉంది, అప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఆవరణంలోనే ఉండేవాళ్ళు ఎవరైనా మందిర ఆవరణలు ఎప్పుడు గేట్ తీస్తారా, ఎప్పుడు తలుపు తీస్తారా? నా దేవుని మందిర ఆవరణములు చూడవలనని పిచ్చి అంటాడు కదా దావీదు గారు. నా దేవుని మందిరంపై నాకున్న మక్కువ పిచ్చి, అదే మక్కువ అంటే పిచ్చి. అది ధనపిచ్చుందా ఈరోజు మీకు? దేవుని పిచ్చుందా? ఎవడనో ఇద్దరు యజమానులకి దాసుడుగా, ఇది నేను చెప్పే మాట కాదు, యేసయ్య చెప్పిన మాట. మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరను. ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరిస్తారు. ఇక్కడ గెహజీ దేవునికి సేవ చేస్తున్నాడు, డబ్బుకి సేవ చేస్తున్నాడు. ఎలా కుదిరితే? రెండు పడవల మీద కాలేస్తే నట్టనడి సముద్రమే. ఓ గెహజీ, నువ్వు ఎలీషా వెనకాల ఉన్నావయ్యా, గొప్ప దైవజనుడు. ఆ దైవజనుని వెనకాల ఉండి దైవజనుని చేతి మీద నీళ్లు పోయిచ్చు ఉన్న నీవు దేవుని ఆత్మను సంపాదించుకోవాలి కదా. పరిచర్యలో ఆలోచన కలిగి ఉండాలి కదా. నేను ఎలా దేవుని పనిచేసి దేవుని మహింపరచాలని ఆలోచన నీకు ఉండాలి కదా. ఎలా డబ్బు సంపాదిద్దామనే ఆలోచన ఉందా నీకు? దేవుని మందిరంలోకి వచ్చిన విశ్వాసి, దేవుని సేవ చేస్తున్న ఓ సేవకుడా, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నీవెవరు అయినా సరే నువ్వు డబ్బు పిచ్చి కలిగి ఉండటానికి వీల్లేదు. అయ్యా లోపలికి రండి, లోపలికి వచ్చేయాలి, బయట ఎవరు తిరుగులాడుకో రండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు డబ్బు పిచ్చి పట్టుండడానికి వీల్లేదు. మత్తయి సువార్త 6:24 ఉంటుంది ఈ మాట. నువ్వు దేవునికి దాసుడుగా ఉండాలనుకున్నావా, సిరికి దాసుడుగా ఉండాలనుకున్నావా? ఇద్దరికి దాసులుగా ఉండాలనుకున్నాడు కాబట్టి కుష్ఠరోగాన్ని బలైపోయాడు. కుష్ఠరోగానికి బలైపోయాడు.
నయమాను ఏ కుష్ఠరోగాన్ని అయితే విడిచిపెట్టాడో అదే కుష్ఠరోగం. అతన్ని విడిచిన కుష్ఠరోగం గెహజీని పట్టేసుకుంది. గెహజీని ఒక్కడేనా తన కుటుంబ వారందరికీ తరతరాలు తరతరాలు శాపంగా అతని ఇంటి వారికి బహుమానం తెచ్చాడు. ఏంటి తెలుసా? కుష్ఠరోగం అనే బహుమానం. నిన్ను నమ్ముకున్న పాపానికి, నిన్ను కట్టుకున్న పాపానికి నీ భార్య బిడ్డలకు ఇచ్చింది నువ్వు కుష్ఠరోగమా అని గెహజీని అడగాలనిపిస్తుంది. ఓ ఆకాను, నిన్ను కట్టుకున్న పాపానికి, నీ నువ్వు నీ నీ కడుపున పుట్టిన పాపానికి నీ బిడ్డలు రాళ్లతో కొట్టబడి అగ్నిలతో కాల్చబడి అకోరు లోయలో, అదేనా నువ్వు ఇచ్చిన గిఫ్ట్? నువ్వు ఒక్కడో తప్పు చేస్తున్నావు అంటే నీ కుటుంబ వారందరి మీద పడద్దా శాపం, తరతరాలు పడద్దా శాపం. కాబట్టి గమనించాలి, డబ్బు పిచ్చిపట్టి మనం ఉండకూడదు. చాలా మంది డబ్బు పిచ్చిపట్టి చాలామైన భయంకరమైన పరుగులు తీస్తూ ఉంటారు, పరుగులు తీస్తూ ఉంటారు. నేను అంటాను, ప్రతి క్రైస్తవుడు యుద్ధంలో, ప్రతి క్రైస్తవుడు యుద్ధంలో చేరిన సైనికునితో సమానం అని. సైనికునితో సమానం. మీకు ఆశాహేలు గురించి చెప్తాను. ఆశాహేలు ఎలాంటి వాడు చెప్పండి? ఎవరు చెప్తే వాళ్ళకి దీవెనిస్తా. చప్పట్లు కొట్టండి ఒకసారి, గడ్డి కొట్టండమ్మా, మీ చేతిలో గడ్డి కొట్ట. దేవుడు సహోదరుని దీవించునుగాక. తమ్ముడు జగదీష్ ఉన్నా చెప్తాడు అన్నమాట, ఎందుకంటే చాలా మంచిగా అంటాడు. అది వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు. గుంపులో అందరూ చెప్తారు చూడండి, ఇట్లా అడిగినప్పుడు చెప్పడం గొప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఉంటుంది కదా లోకల్ డైలాగ్, ఎగ్జామ్లో రాసినడే టాపర్ అవుతాడని. అది లోక సంగతి మనకు వద్దులే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అడిగినప్పుడు సమాధానం చెప్పాలండి. ఇప్పుడు ఏది ఈ మధ్య రిలీజ్ అయిందంటే సినిమా ఏంటండి, ఆ పేరేంటి, సినిమా పేరేంటి? ఈ మధ్య ఈ వారం లేదో రిలీజ్ అయిందంట సినిమా, అవి చెప్తారా? అది బ్లాక్ బ్లాస్టర్ అయిందా, హిట్ అయిందా, ఏమైంది, ఇంకా ఫ్లాప్ అయిందా, అన్నీ చెప్తారు. వాక్యలో మాట్లాడితే మాత్రం చెప్పరే. ఎవరు ఆశాహేలు అంటే అడవి లేడి అంత వేగంగా పరుగులు ఎత్తేవాడు అండి. యుద్ధంలోనికి చేరిన తర్వాత అబ్నేరును తరుముతూ ఉంటే అబ్నేర్ అంటాడు, అరే నన్ను వదిలిపోరా, నేను పోను, చావో వేరే స్వర్గమో, యుద్ధంలో చేరినాక అంతే. పక్కకు తిరగడానికి కానీ వెను తిరగడానికి కానీ చూడలేదండి. చచ్చిపోయాడు ఆశాహేలు యుద్ధంలో, వీరమరణం పొందాడు. గట్టిగా చెప్పలు కూడా దేనమని మహిమ పడతాం. అది ఆశాహేలు పరుగు. మరి నీ పరుగేంటి, నీ గురి ఏంటి? గురి గురించి తర్వాత చెప్తాను, పౌలు గారి గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు గెహజీ, గెహజీ ధనం కోసం పరిగెత్తి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. బిలాము బహుమానం కోసం పరిగెత్తి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఇంతవరకు ఎన్ని మాటలు చెప్పానమ్మా? ఏడు మాటలు చెప్పాను. తర్వాత ఎనిమిదో మాట రాసుకోండి, ఎలీషా, ఎలీషా పరుగు. ఆరో మాట బిలాము పరుగు బహుమానం కోసం. ఏడో మాట గెహజీ పరుగు ధనం కోసం. తర్వాత ఎనిమిదో మాట ఎలీషా పరుగు సేవ కోసం. సేవ, సేవ చదువుదామా. రెండవ రాజులు 19వ అధ్యాయము, రెండవ రాజులు 19వ అధ్యాయము 19 నుంచి కొన్ని విషయాలు. యెహోవా మా దేవా, రెండవ రాజులు 19, మొదటి రాజులు క్షమించాలి, మొదటి రాజులు 19:19. ఏలియా అచ్చటుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్ని దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి, చూసారా ఏ విడిచాడు? బిలాము ఏం విడిచాడు? తిన్నని మార్గాన్ని విడిచాడు. కానీ ఈ ఎలీషా ఏం చేశాడండి? ఎడ్లను విడిచి, సంపాదన విడిచి, పొలాన్ని విడిచి, ఎడ్లను విడిచి. అతను ఒక గొప్ప ఆస్తిపరుడు అండి ఎలీషా. ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతనిని సెలవడుగా. అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడియడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తెనొగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చూసారా? ఇప్పుడు ఎలీషా పరుగు ఎక్కడుందమ్మా? ఏలియాని వెంబడిస్తున్నాడు. ఏలియా వెంట పరిగెత్తాడు. ఇప్పుడు ఏలియాని వెంబడిస్తున్నాడు. ఏలియాని వెంబడిస్తున్నాడంటే దైవజనుడు, ఆ దైవజనుడిని వెంబడిస్తున్నాడంటే అతను ఎవరి మీద అయితే ఆనుకున్నాడో ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నాడు అని అర్థం.
ఎలీషా సేవ కోసం పరిగెత్తాడు. సేవ అంటే సావు కోసమే అని అన్నాడు ఒక ఆయన. సేవకి రావడం అంటే, సేవకి రావడం అంటే సమాధి పెట్టి చేతులు పెట్టుకుని రావడమే అన్నాడు ఒక ఆయన. సేవకు రావటం అంటే సావుకు రావటమే. సేవ అంటే మామూలుగా విషయమా? ఏమండి, ఆయన వారితో నిందలు, కాని వారితో నిందలు, ఇరుగు పొరుగు వారితో నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు. ఇంట్లో ఒకసారి తినడానికి తిండుండదు, ఒక్కోసారి అన్నీ ఉంటాయి, ఒకసారి సమృద్ధి ఉంటుంది, ఒక్కోసారి ఏం లేని పరిస్థితి ఉంటుంది. ఇంట్లో భార్య పోటు అంటే ఇప్పుడు ఉందని కాదండి, సేవకుని చెప్తున్నా మళ్ళీ మీరు పదం పది విధాలుగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్ళాక నేను ఎక్కడ పొడిచాను అంటది మా ఆవిడ. దేవుని కృప నాకు పోటు లేదులే. చాలామంది సేవకులకి అయ్యా మీ సంఘంలో ఇలా జరిగిందంట కదా, ఏంటి కారణం ఏంటంటే ఆ సంఘ సేవకురాలు కారణం అంటున్నారు. కొన్ని చోట్ల సంఘాలు విడిపోవడానికి కారణం సేవకురాళ్లే. మళ్ళీ వాళ్ళని నేను విమర్శించట్లేదు సుమా. అది ఎన్ని పోట్లు అనుకున్నారు, ఇటు కుటుంబానికి చెప్పాలా, ఇటు సంఘానికి చెప్పాలా? ఏమిటి, రెండు రెండు కళ్ళు కదా, కుటుంబం ఒక కన్ను, సంఘం ఒక కన్ను. నీకేం కావాలి, నీకే కన్ను కావాలి సేవకుడు అంటే నేనేం చెప్పను? నేను అంటానమ్మా, మరి మా భార్య ఏమంటప్పుడు, నన్ను పోషించినప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటది. నేను చక్కని ఉదాహరణ ఇస్తాను. జకర్య గారు లూకా సువార్తలు అనుకుంటా, అతని పరిచర్య చేసే దినములు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళాడంట. అతను పరిచర్య చేసిన దినములు పూర్తయ్యాక ఇంటికి వెళ్ళాడు. కొంతమంది సేవలో పడి భార్య బిడ్డలు పట్టించుకోరు, భార్య బిడ్డల్ని పట్టించుకోరు. అది వేరే వేరే సందర్భాన్ని చెప్పే విషయం, అది ఇప్పుడు చెప్పాల్సింది కాదు. సరే, నేను చెప్తున్న మాట ఏంటంటే ఎలీషా పరుకు సేవ కోసం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కూడా సేవ చేస్తారా? ఇని చెప్పుకి మేము ఎక్కడ చేస్తామంటారా? అమ్మ, ఒక బైబిల్ ప్రకటించడమే, ఒక మందిరం కట్టడమే సేవ అనుకుంటే పొరపాటు. ఓ భక్తుడు అన్నాడు, కోటి సేవలు భూమి మీద ఉన్నాయి, కోటి సేవలను అందుకునేది ప్రభు ఒక్కడే. గడిగా చేపలు కొడితే మనం మహిమ పడదాం. ఈ డిసెంబర్లో ఎంతమంది రగ్గులు పంచారు, ఎంతమంది బట్టలు పంచారు, ఎంతమంది దుప్పట్లు పంచారు, ఎంతమంది ఫ్రూట్స్ పంచారు. క్షమించాలి, ఇప్పుడు ఈ క్రిస్మస్కి సెలవులకి వెళ్ళిపోయారంటే పిల్లలు, అందుకనే నేను ఏర్పాటు చేయలే. ఈ జనవరి అయ్యాక వస్తారు, అప్పుడు వాళ్ళకి ఓ సహోదరి ప్రేమతో వాళ్ళకి ఫ్రూట్స్ అదే ఏదైనా చేయమని ఇచ్చారు. నేను ఖచ్చితంగా జనవరిలో చేస్తాను నూతన సంవత్సరంలో. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. మీరు ఎందు నిమిత్తం అయితే సేవ చేస్తున్నారో ఆ సేవ ప్రభువుకి చేస్తున్నట్టే. నిస్వార్థంగా మీరు ఏ బదులు ఆశించకుండా మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు సేవ కోసం ఖర్చు పెడుతున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మీరు విత్తుతున్న ప్రతి రూపాయి మీరు సేవ కోసం విత్తుతున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, సేవ చేయడం అంటే మామూలు కాదు. యేసు ప్రభులు వారు తన శిష్యులు తిరిగి ఏమన్నారు తెలుసా? మీలో ఎవడైనా శిష్యుడిగా ఉండాలంటే తన సిలువెత్తుకున్నాను వెంబడించాలన్నాడు. సిలువెత్తుకున్నట్టే గోల్డ్ సిలువ మెడల్ వేసుకుని వెంబడించడమా? సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం. మరో మాట అన్నారు, కంగు తినే మాట. ఎవడైనను తన తల్లినైనను, తన తండ్రినైనను, తన అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను ద్వేషించకుంటే నాకు శిష్యుడు. సహోదరి అమ్మాజీ గారు అన్నట్టు, నా భార్యనైనా కుటుంబాన్ని సహితం నేను పక్కకు పెట్టి సంఘం కోసం నిలబడితేనే నేను దేవునికి శిష్యుడు కాగలుగుతాను. అయ్యో నా పాపం నా భార్య, అయ్యో పాపం నా పిల్లలు అనుకుంటే సేవ చేయలేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది సేవకు రావటం అంటే ఎన్నో ఎంతో తెగింపు ఉండాలి, చావడానికి సిద్ధపడి రావాలి. విలియం కేరీ ఓ అద్భుతమైనటువంటి సేవకుడైన విలియం కేరీ వల్ల మన భారతదేశంలో ఎన్నో ఉపయోగాలు, ట్రైన్, న్యూస్ పేపర్, విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు, ఇలా ఎన్నో సంస్థలు నెలకొట్టబడ్డాయంటే కారణం ఏంటి తెలుసా? విలియం కేరీ. విలియం కేరీ భారతదేశానికి రావడానికి ఆయన ఎన్నో అష్టకష్టాలు పడ్డాడు. రానివ్వాల బ్రిటిష్ వారు, రానివ్వాల బ్రిటిష్ వారు క్రైస్తవాన్ని తీసుకొచ్చారు అనుకున్నారు పొరపాటు. అసలు క్రైస్తవాన్ని రాకుండా అడ్డగించడానికి కూడా ఒక కారణం అయ్యారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు దొంగచాటున విలియం కేరీ భారతదేశానికి వచ్చారు తెలుసా? బ్రిటిష్ వాళ్ళు రానివ్వాల, తెలియక మాట్లాడే మాటలు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు రా, తెలియక మాట్లాడే మాటలు. చరిత్రను పరిశీలించండి ఒకసారి. యేసు ప్రభులు వారు తెల్లవల దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన దేవుడు కాదు, పరలోకం నుంచి వచ్చిన దేవుడు అయినా. గట్టిగా చెప్పలు కొడితే మహిమపడతాం. విలియం కేరీ గారు, ఏమండి విలియం కేరీ గారు ఎన్నో అష్ట కష్టాలు పడి, ఎన్నో కష్ట కష్టాలు పడి ఈ బైబిల్ని తర్జుమా చేస్తుంటే ఆయన ఈ ముద్రణ మొట్టమొదటి అచ్చు యంత్రం కనుగొన్నది జాన్ బోటన్ బార్. మొట్టమొదటి ముద్రించబడిన పుస్తకం బైబిల్. ఈ రోజున అనేక కోట్ల సంఖ్యలో అమ్ముడుపోతున్న పుస్తకం బైబిల్, చదవబడుతున్న పుస్తకం బైబిల్. ఆ చదవబడుతున్న పుస్తకం ద్వారా అనేక జీవితాలు మార్చబడుతుండడానికి గల కారణం బైబిల్. అలాంటి బైబిల్ తెలుగులో ఈ రోజున, ఈ తెలుగులో బైబిల్ మన చేతిలో ఉందంటే కారణం విలియం కేరీ చేసిన సేవ, మిషనరీలు చేసిన సేవ,
కుష్ఠరోగుల్ని దగ్గరికి తీసుకుని ఆ గాయాలను కడిగారు. కుష్ఠరోగులకు ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులను కాలదన్నేస్తే రోడ్ల మీదకి విసిరేస్తే వాళ్ళని చేర్చుకుని కన్న తల్లిదండ్రుల కంటే మెనగ వాళ్ళు ప్రేమించారు మిషనరీస్. వాళ్ళు దేవుని ప్రేమను చూపించారు. ఆ విలియం కేరీ ఒకసారి ఈ విధంగా కట్టలు కట్టలు పేర్చి ఒక చోటను పెట్టాడు. ఎంతో ప్రయాసపడుతున్నాడు. సార్, ఎవడో పనివాడు పరిగెత్తకుండా వచ్చి చెప్పాడంటే ఈ విధంగా, మీ అబ్బాయి చనిపోయాడయ్యా అంటే వాళ్ళ అబ్బాయిని పూడ్చిపెట్టడానికి ఒక్కరు కూడా రాకపోతే తన కొడుకును తానే మోసుకుని వెళ్ళి సమాధి చేశాడంటండి. ఈలోపు ఈ సమాధి కార్యక్రమం జరుగుతుందిరా అనుకునే లోపు, ఈ బాధ వచ్చిందిరా అనుకునే లోపు ఇంకొక పనివాడు పరిగెత్తుకొచ్చి అంటాడంట, అయ్యా మీ మీ సంస్థ మీ మిషనరీ ఏదైతే ఉందో మీ మీకు సంబంధించినటువంటి ఆ గది తగలబడిపోతుందయ్యా అంటే పరుగులు పెడితే ఎంతో కష్టపడి రేయింబగళ్ళు నిద్రహారాలు మానేసి బైబిల్ని తర్జుమా చేసిన ఆ చుట్టగలు ఆ యొక్క పేపర్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం అగ్నికి కాలిపోయినాయి. అయ్యో అగ్నికి కాలిపోయినాయి అని నెత్తినరు కొట్టుకుని ఏడుస్తూ ఉంటే మరో పనుడు పరిగెత్తుకొచ్చి అంటాడు, సార్ మీ ఆవిడికి పిచ్చి పట్టింది సార్, రాళ్ళెట్టుకుని కొట్టేసుకుంటాం సార్ అని అన్నాడంట. అతని భార్య చనిపోయింది, అతని బిడ్డ చనిపోయాడు, అతని కష్టం ప్రయాస వృధా అయిపోయింది. అయినా కూడా విన్ను తిరగలేదండి విలియం కేరీ. మరలా ఆ కాల్చబడిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రతులను ముద్రించాడు. ఇంచుమించు 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు విలియం కేరీ. గట్టిగా చెప్పలు కొడితే మనం మహింపడతాం. ఆనాడు మిషనరీస్ అలా కష్టపడ్డారు, శ్రమపడ్డారు, ప్రాణాలు సైతం తెగించారు, బిడ్డలు కోల్పోయారు, భార్యలు కోల్పోయారు, కుటుంబాలను కోల్పోయారు. దేవుని కోసం భారతదేశపు మ్యాప్ గీసి భారతదేశంపై చేపెట్టి, దేవా ఈ భారతదేశాన్ని వెలిగించు అని ప్రార్థన చేశాడు విలియం కేరీ. ఈ రోజున భారతదేశం వెలిగించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనం పుట్టిన ఈ భారతదేశం కోసం ఏం ప్రయాస కలిగి ఉన్నాం, ఏం భారం కలిగి ఉన్నాం. మన దేశం కాకపోయినా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి మన భారతదేశానికి ప్రేమను, క్రీస్తు ప్రేమను పరిచయం చేసిన ఆనాటి శిష్యులు, ఆనాటి సేవకులు జీవితాలు ఎంతో గొప్ప ధన్యములైనవండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజున సేవ చేయడం అంటే చిన్న పాఠశాలలకు వెళ్ళటం, ట్రైనింగ్లు చేయడం, బైబిల్ పట్టుకొని రావటం, 4 పాటలు 4 ప్రసంగాలు నేర్చుకోవటం, సేవ చేయటం, అది కాదండి సేవ. అవసరమైతే కుటుంబాన్ని కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేయాలి, తన జీవితాన్ని కూడా సాక్రిఫైస్ అంటే త్యాగం చేయాలి, చావడానికైనా సిద్ధపడాలండి, అప్పుడే అది సేవ అవుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తెగింపు 400 లేదు మీకు తెలుసు, నేను వెళ్ళి చెప్పనక్కర్లా. చావు నాకు ఒక్కటే లక్ష్యం, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా, బతుకుంటే ఆయన సేవ చేస్తా, చచ్చిపోతే ఆయన పాదాల దగ్గర ఉంటా. అంతకుమించి గొప్ప భాగ్యం ఉంది చెప్పండి. చంపేస్తే చంపేయండి, దేవుని కోసం చావడానికైనా సిద్ధమే. ఏం చేస్తారు చెప్పండి? వీడియోలు తీసి ఫోటోలు తీసి భయపెట్టి జనాలని ప్రలోభ పెట్టి ఏం చేద్దామని ఏమండి? చుట్టూ శత్రువులే, ఎంత తగ్గించుకుంటుంటే అంత ఇంకా రెచ్చగొడతా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి పరిస్థితి? మీరు కిందకి వెళ్ళింది ఏంటి చేసేది? ఇక్కడ వ్యభిచారం చేస్తున్నావా, దొంగదనం చేస్తున్నావా, దొంగచాటుగా వీడియోలు తీయడానికి ఏం చేస్తున్నామండి మనం? సేవ చేస్తున్నాం. దేవుని వాక్యం వల్ల అనేక మంది బాగుపడుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు. నీకు వీలైతే సాయం చేయి, నీకు వీలైతే ప్రార్థన చేయి, లేకపోతే నీ పని నువ్వు చేసుకో. ఇక పని పాట లేదు, ఇక ఎవరికి పడి ఏడుద్దామా, ఎవరిని ఎలా గోతులు పెడదామా, ఎవరిని ఎలా నాశనం చేద్దామా? ఈ సేవ చేసేది ఇక్కడ ఇక్కడ చేసేది పాపం కాదు, వ్యభిచారం కాదు. వ్యభిచారం చేస్తున్నారు ఎక్కడో వాడగట్లో, తీ వీడియో తీసి పెట్టి ఎవడికైనా, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. దుర్మార్గాలు చేసేవాళ్ళ జోలికి వెళ్ళరు, అన్యాయం చేసేవాళ్ళ జోలికి వెళ్ళరు, ఎక్కడ లేని దుర్మార్గాలు చేసేవాళ్ళ జోలికి వెళ్ళరు. నీతి న్యాయం కలిగి సేవ చేస్తుంటే మాత్రం ప్రతోడు రాయేయటమే, ప్రతోడు రాయేయటమే. తినడానికి సిద్ధమే, దెబ్బలు తినడానికి సిద్ధమే, చావడానికి సిద్ధమే. నా దేవుని కోసం చస్తాను, ఆ తెగింపు నాకుంది. మీకుందా దేవుని కోసం చావగలిగిన సత్తాదమ్ము మీకుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ నేను పరుగు పెట్టే పరుగు డబ్బు సంపాదించడానికి కాదు. లోకంలో నేను ఏ పని చేసినా డబ్బులు వస్తాయి నాకు. 30 సంవత్సరాలు నేను ముసలిండేం కాదు, పని పట్ట ఎరిగి తెలియని వాడినేం కాదు. నేను తెలివితేటలు ఉన్నవాడినే. దేనికి వచ్చాను సేవకి? దేవుడు పిలిచాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సేవ కోసం నా సంపాదన విడిచిపెట్టాను. ఏలీషా తన సంపాదన విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తల్లిదండ్రుల ప్రేమను విడిచిపెట్టాడు, ఏలీయాని వెంబడించాడు.
జీవము కలిగిన దేవుని వెంబడిస్తున్నాం మనం. ఇలాంటి ఎలీషాను చూసి ఏమన్నారు తెలుసా? బోడోడా బోడోడా అన్నారు. బోడివాడా బోడివాడా అన్నారు. వెనక్కి తిరిగి ఒక మాట సెలవిచ్చాడు ఎలీషా. రెండు ఎలుగు బంట్లు వచ్చి 42 మంది పిల్లల్ని చీల్చి చండాడేసినాయి. దైవజనుడంటే ఆ సమస్య అనుకుంటున్నారా? 42 మంది చూడు, చూసుకోండి బైబిల్లో నేను చెప్పిన రెఫరెన్స్ లేకపోతే అప్పుడు అడగండి. ఈరోజున దైవజనుడు నోరు కట్టుకుంటున్నాడు. దైవజనుడు దీవించాలి తప్ప శపించకూడదు. కొంతమందికి నోరు తెరిస్తే శాపాలు వస్తాయి, కొంతమందికి నోరు తెరిస్తే తిట్లే వస్తాయి. వాళ్ళు ప్రయోజకులు అయిపోతున్నారు, మంచోళ్ళు అయిపోతున్నారు జనాల దృష్టికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటో విచిత్రం నాకు అర్థం కాదు. ఒక సిగరెట్ కాల్చి ఒక మందు తాగి నేను ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యం చెప్తే మీరు ఎవరిని వింటారా? వింటారా? ఏ మరి లోకంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఘనత గౌరవం? అన్ని మానుకుని అన్ని విడిచిపెట్టి లోకాన్ని జయించి ప్రభు సందు నిలబడిన సేవకుడు అంటే ఈరోజు లోకువా? దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని పక్షంగా ఉన్నాను, దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కన్నులారా చూస్తున్నారు దేవుని కార్యాలను, దేవునికి విరోధంగా లేచిన పరిస్థితులను మీరు చూస్తున్నారు. బైబిల్లో చూస్తున్నాం, నేడు మన సమాజంలో చూస్తున్నాం. దేనికి భయపడే అక్కడ పని లేదు. నేను తప్పు చేస్తే భయపడాలి, దొంగతనం చేస్తే భయపడాలి, వ్యభిచారం చేస్తే భయపడాలి. నా గురించి ప్రతి ఒక్కరు ఎంక్వైరీలు, కనపడ్డ ప్రతి వాళ్ళని ఆపడం, పలానోడిలా చేశాడంట కదా. నిజమే, మీ అందరికీ తెలుసు. సేవలోకి వచ్చిన తర్వాత నేను గొడవలకు వెళ్ళటం చూశారండి మీరు? నా గురించి ఎంక్వైరీ చేస్తున్న వాడి కూతురో తల్లో పిల్లమైతే కొట్టడా? ఆడపిల్ల అంటే మామూలా? దాని గురించి నేనేదో ఏదో దారుణం చేసినట్టు ఈయన ఇలా కొట్టేడంట కదా, ఇలా చేసేటంట కదా ఎంక్వైరీలు నా గురించి. ఏం చేద్దామని చంపేస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత రాసుకోండి 9వ మాట, పేతురు పరుగు 9వ మాట. 8వ మాట ఎలీషా పరుగు సేవ కోసం, 9వ మాట పేతురు పరుగు పునరుద్ధానుడైన క్రీస్తు కోసం. రాసుకోండి రెఫరెన్స్లో లూకా శుభార్త 24:12, లూకా శుభార్త 24:12, యోహాను శుభార్త 20:3-9. పునరుద్ధానుడైన క్రీస్తు కోసం పేతురు పరిగెత్తాడండి. ఒకప్పుడు పేతురు భయపడ్డాడు తెలుసా మీకు? ఒకప్పుడు పేతురు భయపడ్డాడు. ఏసైన పట్టుకుని గెచ్చమనే తోటలో తీసుకుని వెళ్తూ ఉంటే పారిపోయాడు. అంతకుముందే అన్నాడు, అయ్యా నేను చావడానికైనా సిద్ధమే కానీ నిన్ను ఎరుగనని నేను బొంకను అన్నాడు. పేతురు, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావయ్యా, అబద్ధం ఆడతావయ్యా, ఆ తర్వాతే కొడుకు వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. 3 అబద్ధాలు ఆడాడు, కోడికి వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును కలిగజేయను, మారు మనసు పొందాడు. తర్వాత ఏనాడు కూడా పేతురు వెనుదీయలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా వైపు చూడండి, నా మాటలు వినండి దయచేసి. పేతురు ప్రారంభంలో దేవుణ్ణి ఎరగనని బొంకాడు, కానీ తన ముగింపు దశ ఎలా ఉందో తెలుసా? రోమా చక్రవర్తి నీరో కాలంలో అనుకుంటా, తన గురించి ఒక సామెతను కూడా వచ్చింది. ఒక సామెత గుర్తులేదు, అతను తన నగరానికి తానే నిప్పంటించుకుని క్రైస్తవులు చేశారని నెపం వేశారు. పేతురు గారు వెళ్ళిపోతున్నారు, ఇది బైబిల్ గ్రంథం లేదు, చరిత్ర చెప్తున్నమాట. పేతురు గారు వెళ్ళిపోతుంటే ఆయనకి ఎదురుగా యేసు ప్రభులు వారు వస్తున్నారంట. ఇక్కడ స్టన్ అయిపోయి ఆగి, అయ్యా ప్రభువా తగలబడిపోతున్న పట్టణం, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను నిన్ను నమ్మాను, నువ్వు వెళ్ళిపోతున్నావుగా, నీ స్థానంలో మరలా నేను చచ్చిపోదామని వెళ్తున్నానంట. అయ్యా వద్దు, నేనే వెళ్తాను అని వెనుదిరిగి సేవ చేస్తే పేతురుని పట్టుకుని తలక్రిందులుగా సిలువ వేసి చంపేశారండి వాటికన్ కొండ మీద. పేతురు ఒక ప్రారంభ దశలో ఎరుగునని బొంకాడు, ప్రాణభయం. కానీ చిట్ట చివరి ముగింపు దశ ఏంటో తెలుసా? దేవుని కోసం పునరుద్ధానుడని క్రీస్తు కోసం తన ప్రాణాలు సైతం అర్పించాడు. గట్టిగా చెప్పలగొట్టి దేవుని మనం మహింపర్దా. ఈరోజు నీ పరుగు నా పరుగు దేనికోసం? దేనికోసం నీ పరుగు నా పరుగు? ఆఖరి 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి 10వ మాట పౌలు పరుగు దేనికోసం? ఫిలిప్పి పత్రిక 3:12-14. ఫిలిప్పి పత్రిక 3:12-14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24-27. పౌలు గారి పరుగు. సార్ మీరు దేనికోసం పరుగు తీస్తున్నారు? మీరు దేనికోసం కష్టపడుతున్నారు?
మీరు దేని కోసం ప్రయాసపడుతున్నారు అంటే పౌలు గారు అంటారు నేను ప్రభు కోసం ప్రయాసపడుతున్నాను కారణం ఏంటి అంటే ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగునిగా ఈ లోకంలో మీరు దేని కోసం ప్రయాసపడుతున్నారు నాకు తెలియదు సొలొమోను ప్రసంగి చెప్పాడు సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీ కూడా వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం మరి ఏంటి అర్థం ప్రభు కోసం పని చేయడం అర్థం ప్రభు కోసం బ్రతకడంలో అర్థం ప్రభు కోసం చావడంలో అర్థం ప్రభు కోసం పరిగెడుతున్నాడు ఒక మాట అంటాడు పౌలు గారు గురియద్దకే నేను పరిగెత్తుచున్నాను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను పరిగెడుతున్నాను ఈ 2023ని విడిచి 2024లో అడుగు పెట్టబోతున్నాం కదా ఎప్పటికప్పుడే అప్పటికప్పుడే నా ప్రార్థన ఇవన్నీ వదిలేస్తానయ్యా మర్చిపోతానయ్యా అయ్యా అందరూ కలిసిమెలిసి ఉంటాం సమాధానం దయచేయని మనం ప్రార్థన చేస్తుంటే ఇంకా ఇంకా పోట్లు ఇంకా ఇంకా పోట్లు నేను ఇప్పుడే మరలా అంటున్నా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి క్రైస్తవుడు నేను దానికి సిద్ధం దేవునికి మహిమ కలుగునుగా వెనుకున్న వాటిని విడిచిపెట్టేద్దాం మర్చిపోదాం స్నేహితులుగా సమాధానకరంగా ముందుకెళ్దాం క్రైస్తవులమైన మనము అన్యులతో సమస్తం అందరికీ చెప్తున్న మాట ఇది వెనుకున్న వాటిని మర్చిపోవాలి ముందున్న వాటి కోసం పరుగులెత్తాలి అది పౌలు పరుగు గురియద్దకే పరిగెత్తుచున్నాను గురి లేని భక్తి గుడ్డి భక్తి అన్నాడు ఒక ఆయన ఈరోజున గురి లేని భక్తి జీవితాన్ని జీవిస్తున్నారు చాలామంది కాబట్టి గమనించాలి గురి గమ్యం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి సరే ఆఖరిలోకి వస్తున్నాను పదకొండో మాట రాసుకోండి దేమా పరుగు దేమా ఇతని గురించి ఎక్కడ ఉంటుంది తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం దేమా ఇహలోక ఆశలను స్నేహించి పౌలు గారిని విడిచిపెట్టేశాడండి కొంతమంది దైవజనుని వెంబడిస్తారు కొంతకాలం బాగానే కొంతమంది వాక్యాన్ని వెంబడిస్తారు బాగానే మరలా కొంతకాలం ఏదో ప్రేరేపిస్తుంది ఆ వ్యసనాలకి లేకపోతే ఆ ప్రలోభాలకి లొంగిపోతూ ఉంటారు దేవునికి వాక్యం చెప్తుంది ఈ లోకంలో ఉన్నవాటినైనను ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు లోకాశలను స్నేహించాడు దేమ నిత్య జీవాన్ని కోల్పోయాడు దేమ పరుగు లోకాశల కొరకు ఆఖరి మాట చెప్పి ముగిస్తాను 12వ మాట ఫిలిప్పు పరుగు ఆత్మల కొరకు 2023 వరకు మీరు ఏ పరుగు తీశారు నాకు తెలియదు 2024నైనా ఓ పౌలు వంటి పరుగు ఓ ఫినేహాస్ వంటి పరుగు ఓ యోసేపు వంటి పరుగు ఓ ఫిలిప్పు వంటి పరుగు మనం తీద్దాం ఫిలిప్పు పరుగు దేనికో తెలుసా ఆత్మల కోసం రాసుకోండి ఫిలిప్పు పరుగు ఆత్మల కొరకు అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు నపంసకుడు రథం మీద వెళ్తున్నాడు రథం మీద వెళ్తూ యశ గ్రంథం చదువుతున్నాడు ఆయనకు అర్థం కావట్లా ఈలోపు ఫిలిప్పు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి పరుగు తెస్తున్నాడు కొండల్లో లోయల్లో పరుగులు తెస్తుంటే ఆ రాళ్ల దెబ్బలకి ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తాలు కారుతుంటే అయినా కూడా వాటిని లెక్కాజాము చేయకుండా నా దేవుడు వెళ్ళమన్నాడు సువార్త చెప్పమన్నాడని ఆ రథం వెనకాల పరుగులు తీస్తూ రథాన్ని కలుసుకున్నాడు ఓ నపంసకుడా ఓ అధికారి నువ్వేం చదువుతున్నావు నీకు అర్థమవుతుందా వివరించి చెప్పేవాళ్ళు లేనప్పుడు నాకు ఎలా అర్థమైంది ఆపరారథం ఎక్కవయ్యా అని ఆ ఫిలిప్పును రథం ఎక్కించుకుని చెప్పయ్యా అని అడిగితే ఫిలిప్పు సువార్త చెప్పాడు ఏంటో తెలుసా నువ్వు ఏ వాక్య భాగం చదువుతున్నావో తెలుసా యెషయా గ్రంథం చదువుతున్నావు యెషయా గారు ఆ ప్రవచనం ఎవరి కోసం చెప్పాడు తెలుసా యేసు ప్రభువుల వారి కోసం చెప్పారు ఇదిగో వధింపబడిన గొర్రె బచ్చు కత్తిరించు అని ఎదుట ఎలా మనుగుంటుందో ఆయన మనుగున్నాడు ఆయన నోరు తెరవలేదు ఆయన బదులు దూషించలేదు ఎవరి గురించి అనుకున్నావు ఈ ప్రవచనం యేసు ప్రభులు వారి గురించే యేసు ప్రభులు వారు తను అప్పగించుకున్నారు ఇహలోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభులు వారి భూమి మీదకి వచ్చారు ఆయన ఈ లోక రక్షకుడు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచాడు అని క్రీస్తుని గురించిన సువార్త చెప్తే నేను ఆయన విశ్వసిస్తున్నాను నేను ఆయన నమ్ముతున్నాను నాకేంటి ఆటంకం నీకు ఆటంకం ఏమి లేదు దిగు బాప్తిసం ఇస్తాను అన్నాడు వెంటనే రథం దిగాడు నీటిలో మునిగాడు బాప్తిసం తీసుకున్నాడు పైకి వచ్చాడు రక్షించబడ్డాడు గట్టిగా చెప్పలేదు ఏమన్నా మహిమ పడతా సువార్త ఈరోజున వాక్యం ఎంత విరివిగా వింటున్నారో ఇలాంటి మారు మనసు కలగట్లా మారు మనసు గంటల ధరపై ఏమన్నా సువార్త సభలో ఆ మీటింగులు ఉద్యోగ కుడికలు ఎన్ని ఇక్కడ అలాంటి కూడికలేం జరగల జస్ట్ దొరన్నారు అంతే ఫిలిప్పు నపంసకుడు ఫిలిప్పు వాక్యం చెప్పాడు దేవుడు ఆయన హృదయం తెరిచాడు వెంటనే రక్షణ బాప్తీసం ఈ రోజున చూడండి బాప్తీసం తీసుకోవడానికి ఎన్ని ఆటంకాల్లో ఎన్నో అవరోధాల్లో ఎన్ని ప్రతికూలతలో ఈ రోజున 10 విషయాలు అయిపోయినాయండి నేను చెప్పదగ్గ విషయాలన్నీ అయిపోయినాయి 12 విషయాలు చెప్పాను ఇప్పుడు ఆఖరి మాట నా మాటగా
చెప్తున్నమాట క్రైస్తవుల పరుగు రాసుకోండి క్రైస్తవుల పరుగు ఆరు బిలాము పరుగు బహుమానం కోసం ఏడు గెహాజీ పరుగు ధనం కోసం ఎనిమిది ఎలీషా పరుగు సేవ కోసం తొమ్మిది పేతురు పరుగు పునర్ధానుడైన క్రీస్తు కోసం పది పౌలు పరుగు గురియద్దకే పదకొండు దేమ పరుగు లోకాశల కొరకు పన్నెండు ఫిలిప్పు పరుగు ఆత్మల కొరకు ఆఖరమట క్రైస్తవుల పరుగు రాశారా చెప్పండి ఇప్పుడు అది కూడా నేనే చెప్పనా మర్యాదగా మీ జ్ఞానంతో మీరు చెప్పండి నశించిపోతున్న ఆత్మల కోసం మీరు పరిగెడుతున్నారా క్రైస్తవుల పరుగు ఈరోజు ఎక్కడుందో చెప్పండి ఎక్కడికి పరుగులు తెస్తున్నారు రాజమండ్రి గారు ఏం చెప్తున్నారు ఆత్మల కోసం పరిగెడుతున్నారా సరైతే చిన్న ఓకే ప్రైజ్ ది లార్డ్ ఎక్కడి నుంచి అయినా పరిగెట్టాలని ప్రార్థన చేయండి అన్న దేవుని స్తోత్రం సరే మీరు చెప్పట్లే ఇంకా క్రైస్తవులారా ఈ నన్ను చూస్తున్నాడు ఏంటి అన్నట్టు అనుకో నేను అందరినీ చూస్తున్నాను అందుకనే మీరు చెప్తే ముగిచేత ఇప్పుడు బైబిల్ ఉన్న భక్తుల పరుగుల గురించి చెప్పానండి మీరు పరిగెత్తేది నాకెట తెలుస్తుంది ఇప్పుడు మందిరం అయిపోయింది ప్రార్థన అయిపోయింది మీరు ఇంటికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తారు నాకేం తెలుస్తుంది మీరు చెప్పారా నేను వాక్యాలకు ముగించేస్తా సినిమా హాల్ కంట తాగడానికి ఇంకా బట్టలు కొనుక్కోవడానికి ఈ మరి ఏం చూసిందో మరి ఎవరి దగ్గర చూసిందో నాకు తెలియదు ఆమెని అడగండి వెళ్ళాక క్రైస్తవుల పరుగు కూడా త్రాగడానికి సినిమాల కోసం పరిగెడుతున్నారంటే ఇంకెంత సినిమా హాల్కి బట్టలు కొనుక్కోవడానికి ఇంకా త్రాగుడి కోసం ఇక్కడ మందిరం అవటం వస్తున్నా వెళ్ళిపోతున్నారమ్మా ఆహా మహానుభావులు దండేసి దండం పెట్టాలి నేను చెప్పనా వినండి దేవుని స్తోత్రం చెప్పండి అద్భుతాల కోసం పరిగెడుతున్నావా పరిగెడతలేదా అంటే మన మందిరంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు సుమా క్రైస్తవులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరి కోసం నేను చెప్తున్నా దేవుని స్తోత్రం చెప్పండి నేను అంటాను క్రీస్తు నీలో ఉంటే అద్భుతాలు నిన్ను వెంబడేస్తాయి గట్టిగా చేపలు కూడా దేవుని మనం మహిమపడతాం నువ్వు ఎక్కడ నుంచుంటే అక్కడ అద్భుతం చేస్తాడు దేవుడు నువ్వు అద్భుతంగా మారాలని దేవుడు కోరుకుంటుంటే నువ్వు అద్భుతాలు వెనకాల పరిగెడుతుంటే దేవునికి కోపం రాదా దేవుడికి బాధ కలగదా నువ్వు చేస్తే స్వస్థత కలుగుద్దని దేవుడు చెప్తుంటే దేవుడి ఎవరో చేస్తే స్వస్థత కలుగుద్ది పాస్ మా సురేష్ పాస్టర్ గారు చేస్తే స్వస్థత కలుగుద్ది అనుకుంటున్నావంటే నీ పరుగు ఎక్కడుంది నీ గురి ఎక్కడుంది నా మీద ఉంది దయచేసి ఈ 2023లోనైనా ఈ గురి తొలగించండి దయచేసి క్రీస్తు పైన మీ గురి పెట్టండి పౌలు గారు అన్నారు మీరే నా ఆనందకరమైన పత్రిక అన్నారు మీరు తెసలోనికి పత్రిక తిమోతి కాదు మీరు పత్రికగా మారిపోవాలి దేవునికి స్తోత్రం కలిగినగా మీరు ఒక పత్రికగా మారిపోతే మీరు ఒక అద్భుతం మీరు ఒక వండర్ ప్రపంచంలో 7 వింతలన్నీ అంటారు కదా 8వ వింత మీరే ఏ మీకు నమ్మద్దు కావట్లేదా క్రైస్తవుని గురించి బైబిల్లో శత్రువు ఏమన్నా తెలుసా ఒరే భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఎక్కడికి కూడా వచ్చారా ఏంటంట మీరు సామాన్యులు కాదు మీ శక్తి మీకు తెలియట్లా ఎవరి శక్తి దగ్గరికి మనం ఎలక్కర్లా దేవుని స్తోత్రం చెప్పండి అసలు మీరు భూమిని తల్లకిందులు చేసే శక్తిని కలిగి ఉన్నారు లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు దయచేసి క్రీస్తుపై మీ గురి పెట్టండి నేను చెప్తున్నాను సేవకునిగా మాటిస్తున్నాను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క అద్భుతంగా నిలబెడతాడు దేవుడు మీరు చేస్తే స్వస్థత మీరు అడుగు పెడితే అద్భుతం అయ్యేలా చేస్తాడు దేవుడు నమ్మితే గట్టిగా చెప్పండి దేవుడు మహిమపరచండి ఇక్కడి నుంచైనా మీరు అద్భుతంగా మారతారా అద్భుతాల వెంట పరిగెడతారా సమాధానం కావాలి నాకు పిని చెప్పే నువ్వు అద్భుతంగా మారతావా అది చెప్పడం మరి కనులు మేడి తలలు వంచండి ప్రార్థన చేసుకుందా సమయం అయింది కాబట్టి ముగిస్తున్నాను అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 దేని కొరకు నీ పరుగు ఇది మన గత వారం ఈ వారం అంశం దేని కొరకు నీ పరుగు దేని కొరకు నీ పరుగు అందరూ కూడా ప్రార్థన చేద్దాం హాగరు పరుగు గురిగమ్యం లేనిది ఇటు అటు తిరుగుతుంది హాగరు
అబ్రహాము పరుగు పునాదుల గలక పట్టణం కొరకు, యోసేపు పరుగు పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం, మోషే పరుగు మందను దేవుని పర్వతం ఎద్దకు నడిపించడం కోసం, కొరాహు పరుగు అధికారం కోసం, ఫినిహాస్ పరుగు పాపమును పరిహరించడం కోసం, బిలాము పరుగు బహుమానం కోసం, గెహజీ పరుగు ధనం కోసం, ఎలీషా పరుగు సేవ కోసం, పేతురు పరుగు పునరుద్ధానుడైన క్రీస్తు కోసం, పౌలు పరుగు గురి ఎద్దకే, ధేమా పరుగు లోకాశలకు, ఫిలిప్పు పరుగు ఆత్మల కొరకు. నేటి క్రైస్తవుడా, నీ పరుగు మీరే రాసుకోండి. ఇక్కడి నుంచి రాజమణి గారు అన్నట్లుగా ఇక్కడి నుంచి ఆత్మల కోసం పరిగెడతామయ్యా. రాసుకోండి మీ హృదయంలో, మీ హృదయమైన పలక మీద రాసుకోండి, పుస్తకాల్లో కాదు. అయ్యా, నేను ఈ 2024 సంవత్సరం అడుగుపెట్టడానికి మీరు కృప చూపించారు కదా, ఈ వాక్యం ద్వారా ఈరోజు నాతో మీరు మాట్లాడారు. నిజమే, ఇంతవరకు వ్యర్థంగా ప్రయాసపడ్డాను, వ్యర్థమైన పరుగులు తీశాను, కానీ 2024 సంవత్సరంలోనైనా గురి గమ్యం కలిగిన పరుగు తీస్తానయ్యా. యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకుంటానయ్యా, ఎలీషా వలె సేవ చేస్తానయ్యా, నాకు తోచినంతలో నేను ఎంతో కొంత సేవ చేస్తానయ్యా, భేదలను కనికరిస్తాను, ధర్మకార్యాలు చేస్తాను, నా గుప్పులు ఇప్పుతానయ్యా, నేను బిగబెట్టనయ్యా, నేను సేవ చేస్తానయ్యా, సేవలో పాలు బాగుస్తున్నైనా అవుతానయ్యా, సేవ చేయలేకపోతే సేవ చేసే వాళ్ళకి సహకరిస్తాను, పాలు బాగుస్తున్న అవుతానయ్యా. మీ అంతట మీరే దయచేసి ఒప్పుకోండి అమ్మా. మీ తీర్మానం చాలా గొప్పది. సంవత్సరపు ఆఖరులో మనం ఉన్నాం. చూడండి ఎన్ని దుర్వార్తలో, ఎన్ని మరణాల్లో ఈ డిసెంబర్లో అలా పడి ఇలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకునిగా నాకు యాక్సిడెంట్లు జరుగుతున్నట్లుగా దేవుడు చూపించాడు. ప్రార్థన చేశాం, మా ఇంట్లోనే, మా బంధువుల్లోనే, మన సంఘంలోనే చాలామందికి యాక్సిడెంట్లు అయ్యాయి. దేవుడు తప్పించాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేకుండా, యాక్సిడెంట్లు అయినా కూడా ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేకుండా దేవుడు కాపాడాడు. దేవుడు చూపించాడు, తప్పించాడు. ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నావు అంటే తెలిసే కారణం దేవుని కృప. దయచేసి దేవుని కోసం నువ్వేం చేసావు, ఇంతవరకు ఏం చేసావు, ఇక ముందు ఏం చేస్తావు, దేవుని కోసం నువ్వు చేసిన పనేంటి చెప్పు ఒకసారి, ఇంతవరకు నువ్వు దేవుని కోసం ఏం ప్రయాసపడ్డావు చెప్పు ఒకసారి. నీకు ఒక చక్కని భార్యని, చక్కని బిడ్డల్ని, చక్కని వ్యాపారాన్ని, చక్కని ఉద్యోగాన్ని, చక్కని చేతి పనిని, ఇన్ని దేవుడు నీ కోసం చేస్తే నువ్వు దేవుని కోసం ఏం చేసావు? ఇంకా దేవుడు నీకు ఏదో చేయాలని తప్పనే తప్ప, నేను దేవుని కోసం ఏం చేయాలి అని ఆలోచన నీకుందా ఇప్పటికైనా? దేవా, నన్ను ఎందుకు పుట్టించావు, నా ఎడల నీ ప్రణాళికేంటి అని ఏనాడైనా దేవుణ్ణి అడిగిన దాఖలాలు ఉన్నాయా? నాకు అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదని దేవుణ్ణి అడగడం తప్ప, నిలదీయడం తప్ప. దేవా, నా ఎడల నీ ప్రణాళికేంటి, నేనేం చేయాలి, ఏనాడని అడిగారా, దేవుణ్ణి అడిగారా? ఈరోజు నుంచి దేవుని కోసం ప్రయాసపడదామండి. సంవత్సరానికి ఒక ఇద్దరినన్నా మన దేవుని మందిరాన్ని నడిపిస్తే ఈ మందిరం సరిపోదమ్మా, ఈ మందిరం సరిపోదు. ఒకసారి ఆలోచించు, ఒకప్పుడు నీ ప్రార్థన ద్వారా ఎంతమందిని దేవుని సన్నిధి నడిపించావు, ఈరోజు ఎంత పరిచర్య జరుగుతుంది వారి ద్వారా. అంద్రేయ ఇద్దరు పిల్లల్ని దేవుని దగ్గర నడిపిస్తే ఆ ఇద్దరు పిల్లలు 5,000 మంది ఆకలి తీర్చారు. అంద్రేయ అనేకులు ఆకలి తీర్చకపోయినా ఆకలి తీర్చే వ్యక్తులనైనా నడిపించాడు. అమ్మా, మీరు తీర్చలేకపోతే, మీరు ఆకలి తీర్చలేకపోతే ఆకలి తీర్చేవారినైనా నడిపించండి అమ్మా. ఓ అంద్రేయలా సేవ చేయండి అమ్మా, నమ్మకస్తులుగా ఉండండి అమ్మా. నమ్మకమైన వారికి మిండైన దీవులను కలుగుతాయి. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి కదా దేవుడు నిన్ను దీవించింది, దేవుడు నిన్ను ఆశీర్వదించింది, దేవుడు నిన్ను చూశాడు. ఏనాడో చనిపోవలసిన మనల్ని దేవుడు ఇంకా సజీవులుగా ఉంచాడు. కారణం తెలుసా? నీ ప్రార్థన, నీ ప్రార్థన, నీ కన్నీరు వృధా అవ్వలేదు, వృధా అవ్వలేదు. మనకన్నా చావు ఉంటుందేమో కానీ మన ప్రార్థనకి చావు ఉండదు. దయచేసి ఈరోజైనా హృదయపూర్వకంగా దేవునితో కమిట్మెంట్కి రండి. ఓ నిబంధన, ఓ తీర్మానానికి రండి. పౌలు గారి తీర్మానం అంటే తెలుసా? సువార్త ప్రకటింపక పోయిన ఎడలు నాకు శ్రమ, అది అతని తీర్మానం. గురి ఎద్దకే పరిగెత్తే వాని తీర్మానం అది. మరి నీ తీర్మానం? రోజుకొక పెగ్గు, రోజుకొక దమ్ము, రోజుకొక సినిమా, ఇదా నీ పరుగు, ఇదా నీ ఆశ, ఇదా నీ తాపత్రయం? తప్పు తప్పు. లోక ఆశల కోసం పరిగెత్తం, మాకు బలైపోతావు. దేవుని కోసం బలవు, తప్పులేదు. చిన్న ప్రార్థన, 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. అందరూ కలిసి ప్రార్థన చేయండి అమ్మా. మీరు గంట వాక్యం విన్నారు, మౌనంగా ఉంటే ఉపయోగం ఏంటమ్మా? యవనస్తులారా, వృద్ధులారా, బాలురారా, దయచేసి ప్రార్థన చేయండి అమ్మా. నేను పౌలు వలె ఉంటాను, నేను ఎలీషా వలె ఉంటాను, నేను యోసేపులా నా పరిశుద్ధతను కాపాడుకుంటాను, అబ్రహాములాగా పునాదులు గల పట్టణం కోసం వేచి జీవిస్తాను, ఫినిహాస్ వలె పాపాన్ని పరిహరించడం కోసం పరిగెత్తుతాను.
అందరూ కూడా 2 నిమిషాలే, గంటల తరబడి మనం ప్రార్థన చేయక్కర్లా. ఒక 2 నిమిషాలు నీ హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా దేవునితో కమిట్మెంట్కి వస్తే నువ్వు గొప్ప ధన్యురాలు అవుతావు, నువ్వు గొప్ప ధన్యుడు అవుతావు. ఈరోజు కమిట్మెంట్ చేసుకుని నిన్ను దేవుడు అద్భుతంగా చేస్తున్నాడు. ఈరోజు నువ్వు అద్భుతమైన పనిముట్టుగా దేవుడిని తయారు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి ఇంతవరకు ఎన్నో బాధలు పడ్డావు, ఇదిగో బాధలన్నీ దేవుడు తీసేయబోతున్నాడు. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నా. నూతనమైన ఘనమైన కార్యాలను పొందుకోవాలంటే ఒక తీర్మానం చేసుకో. లోకంలో పరిగెత్తు, మాకు దేవుని వెనకాల పరిగెత్తు, వాక్యం కోసం పరిగెత్తు. వాక్యాన్ని నమ్ము, వాక్యం పైన గురి పెట్టుకో. వాక్యమే సర్వస్వం, వాక్యమే స్వస్థత, వాక్యమే అద్భుతం, వాక్యమే దేవుడు, వాక్యమే బలం, వాక్యమే ఆదరణ. మనల్ని ఆదరించే వాళ్ళు భూమి మీద ఎవ్వరు ఉండండి, వాక్యమే ఆదరిస్తుంది మనల్ని. ఈరోజు నేను ఎంతో వేదన పడ్డాను. నా ఆరాధనలో బలంగా దేవుడు నన్ను దర్శించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇజ్రాయేలుల లక్షల సైన్యాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. నేను విడిచిపెడతానా? దేవుడు నాకు చక్కని బలాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు ఈరోజు నేను బలపడ్డాను. దేనికి నేను చింతపడాల్సిన పని లేదు. నా చింత యావత్తు ఆయన పని వేసాను. సంతోషంగా ఆనందంగా ఉన్నాను ఇప్పుడు. నేను ఎవరిని గూర్చి నేను బాధపడాల్సిన పని లేదు. వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు నెమ్మదిగా ఉండాలి. మనల్ని ఇబ్బంది పెట్టే వారి కోసం కూడా ప్రార్థించండి, వాళ్ళు బాగుండాలని ప్రార్థించండి. శత్రువుల గురించి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. మిమ్మల్ని ద్వేషించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. మన శత్రువులు బాగుండాలని ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వారి వ్యాపారాలు బాగుండాలి. మనల్ని ఎంత ద్వేషించినా ఎంత దూషించినా వారు బాగుండాలని ప్రార్థన చేద్దాం. అదే క్రైస్తవ లక్షణం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నీ ఆత్మాభిషేకంతో ఆత్మవేశంతో నీ సేవకుని నన్ను నిలబెట్టుకుని మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు త్రోవ పక్కను ముళ్ళ పొదలలో రాతి నెలలు పడకుండా మంచి పంటను పడిన విత్తనం వలె 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలం పొందడానికి సహాయించాడు. అయా, చేరి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా నీ మాటలు విన్నారు. అయ్యా, ప్రత్యేకంగా ఇదిగో వినూతన సంవత్సరం అడుగు పెట్టబోతుండగా మాతో పాటు ఇదిగో ఆగిపోయిన కుటుంబాలను కూడా, చిన్ని గారి కుటుంబాన్ని, అలాగే సహోదరులు చిరంజీవి గారిని, ఇంకా అనేక మంది నువ్వు నడిపిస్తున్నందుకు కూడా మీకు వందన. అయ్యా, వీరిని నడిపించిన విధానం బట్టి మీకే లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. వెనుకున్న వాటిని మరిచి మేమందరం కూడా ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండడానికి సహాయించే ఓ కుటుంబం వల్లే మేమందరం కూడా ఒకరినొకరు ఆదరించుకుని, ఒకరినొకరు పలకరించుకుని, ఒకరినొకరిని అయ్యా సంతోషంగా మేము పలకరించుకుని సంతోషంగా ముందుకెళ్ళడానికి సహాయించే మా హృదయాల్లో కోపాలు, ద్వేషాలు అయ్యా ఇవన్నీ కూడా యేసునామలో తీసివేయబడ్డానికి సహాయించే మా హృదయం కనికరంతో నింపబడ్డానికి సహాయించండి, ప్రేమతో నింపబడ్డానికి సహాయించే ఈ వాక్యం ఉన్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుమని యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.